అన్నయ్య పోలీసుడు బట్టలు ఉతికారేస్తే దొంగిలించి వచ్చి బిల్డప్ వేస్తున్నాడు. ఎవరి దగ్గర నీ బిల్డప్ లో? ఏ పోరా అన్నా, నువ్వు మాట్లాడు అన్నా. నువ్వు షూ ఇవ్వన్నా, ఇది పాస్ ఇవ్వనా, ఇదిగోమా. నా జీవితంలో ఇలాంటి షూని చూడనే లేదు. అబ్బో, నీ అనుభవం ఒక 20 ఏళ్ళు ఉంటుందా? ఏ పాపా, ఇది అన్న సెంటిమెంటల్ షూ, త్వరగా కుట్టివో. నోరు జారి అంత దగ్గర దెబ్బలే తిన్నాడు కదా అన్న. ఆ పనికి మాలిన షూ పడేసి రానా. పళ్ళు తప్ప ఏమి లేవు. ఏదిరా పనికి మాలిన షూ? ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంట్ గా షూ వేసుకెళ్తే పని ఇస్తారు, నీకు తెలుసా? నీకు ఏం పని ఇచ్చారని కొబ్బరి చిప్ప కదా కొనుక్కోమన్నారా? రే ఇలా చూడు, రౌడీ అంటే కొబ్బరి ముక్క ఇచ్చినా తీసుకోవాలి, బ్లేడుతో గీతలేసినా తీసుకోవాలి. బ్లేడుతో గాట్లే అనుకుంటా. ఈసారి నీకేమంటానో అప్పుడు తెలుస్తుంది. ఇలా చూడు పాప, నేను అనుకున్నట్టు ఈ షూని నువ్వు చక్కగా కుట్టి పెట్టావు అనుకో, చిరిగిపోయిన నీ కొట్టుని చక్కగా ఆల్టరేషన్ చేసిస్తాను మీ నాన్నతో సహా. అలానా అన్న? ఈలోగా కలకనిసావా? ఈ షూలో పామున్నా నేను కుట్టిస్తానన్నా. సరే, నేను 2 రోజుల్లో వస్తాను. ఈ షూ అంటే నాకు ప్రాణం, సరేనా? చక్కగా అందంగా కుట్టి పెట్టాలి. ఆ షూలో నా కాలు తప్ప ఇంకెవరి కాలు పడకూడదు. పెద్ద గొప్ప షూ. అమ్మా, ఓ 2 నిమిషాలు బ్లేడ్ ఇవ్వమ్మా, విడిపీకి వస్తాను. అన్నా అన్నా, వద్దన్నమ్మా. నాన్నన్నా, ఏదో తెలియక చేశారు, వదిలేండి అన్నా. మీ నాన్న కాబట్టి వదిలేస్తున్నా. షూ మీద కాలెట్టాడు. రే కాలు తీరా, కాలు తీసి లోపలట్రా. చూడు పాప, జాగ్రత్తగా కుట్టే, అదంటే నా ప్రాణం. షూ సేఫ్గా లేదంటే మీ నాన్న ముఖం షేప్ మారుతుంది. షూ కుట్టే ఉన్నాయి, దాంతో కొడతాను. బండి తీరా, తాగుబోతే అతవా.